పూజను హోమాదికములు ఈ భాగవతం యొక్క శ్రవణము ఇటువంటివి చేయటం వల్ల ఏంటవుతుందంటే బ్లాక్స్ క్లియర్ అవడం వీలవుతుంది. హార్ట్లో బ్లాక్స్ వస్తాయి కదా, అలాగే బ్లాక్స్ చీలో బ్లాక్స్ ఉంటాయి, మూడు బ్లాక్లు ఎక్కడ పడితే రెండు బ్లాక్లు ప్రాణప్రసారము ప్రతి చోట అవుతుంది. ఐనములు అనేటటువంటి ప్రతి చోట పనిచేస్తుంటాయి, శ్వాస దగ్గర నుంచి సంవత్సర పురుషుడైనటువంటి నారాయణుని దగ్గర నుంచి. ఆ ఐనములో ఉండేటటువంటి వాడు వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు, తీసుకునేవాడు, వదిలేటటువంటి వాడు అయిన నారాయణ గారి దర్శనం కానీ మనం చేయగలిగితే యజ్ఞం అనేటటువంటి అర్థమవుతుంది. యాక్చువల్గా ఎవడి జీవితమైనా యజ్ఞమే, యాక్సెప్ట్ చేయడు కానీ. మీరు వెళ్ళి మీ సొంత ఉద్యోగం చేసుకుంటున్నారు సార్, ఉద్యోగాలు ఎవడు చేసుకుంటారు, మీ సొంత ఉద్యోగం. ఇంకోటి పని చేస్తే తప్ప ఉద్యోగం ఉండాలి, బాస్ చెప్పింది చేయాలి, ఇంకెవడైనా వస్తే పని చేయాలి. మీ ఆఫీస్లో కూర్చొని ఎవరు పని చేస్తారని, మీ ఆఫీస్లో కూర్చొని మీ బూట్లు ఇలా చేసుకుని కొంచెం అద్దాలు ఇలా దూకొని ఇలా గడ్డ గీసుకుని అదేం చేయరు కదా అన్నాడు. ఇంకెవరితో పని చేయాలి, సొంత వ్యాపారం అంటారు. ఆయన సొంత వ్యాపారం చేసుకుని ఎవరంటే ఎవడు చేస్తాడు, ఇంకోటి పనికొచ్చే పని చేయాలి అన్నాడు. ఇంకొకటికి పనికొచ్చే పని చేయకుండా బతకడం కష్టం, ఎంత కొంచెం చేయాలంట. యాక్సెప్ట్ చేసేయండి అన్నాడు, దాన్ని చేస్తే యజ్ఞం అయిపోతుంది అన్నాడు. ఇప్పుడు మీరు చేస్తున్న ఏమి మార్చక్క, దీని యాటిట్యూడ్ మార్చాలి. ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు, ఇంకొకటికి సేవ చేసుకోవడానికి అవకాశం అక్కడ వచ్చింది కాబట్టి ప్రజలకి మంచి వాళ్ళకి కావాల్సినటువంటి సేవ చేసుకునే అవకాశం ఉంది, అక్కడికి వెళ్ళి దాన్ని ఎంజాయ్ చేసే చేద్దాం. డబ్బుల కోసం చేసాం బ్లాక్ అయిపోతాం అన్నమాట. ఉద్యోగం డబ్బుల కోసం చేయకండి, నాకు ఇచ్చినటువంటి పని ఏదైతే ఉన్నదో ఆ పని 10 మందికి పనికొస్తుంది కాబట్టి దాన్ని యజ్ఞార్థంగా చేయడం, డబ్బులు అని కుక్కలా వస్తానన్నాడు. ఎప్పుడైతే డబ్బుల కోసం యాటిట్యూడ్ మైండ్లో ఉందో బ్లాక్ అవుతాయన్నాడు. సక్సెస్ఫుల్గా బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు లెక్కలు వేసుకుంటారు బాగానే, కానీ భయపడరు, ఎక్కడి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి కూడా భయపడ్డారు. చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటారు, వాళ్ళు డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేయనండి, బ్యాంకులు పెడతారు, పోతే బ్యాంకులు పోతాయి. ఆయన బాగా తెలుస్తుంది, ఆయన బ్యాంకులకు సంబంధించి చేస్తుంటాడు. ఈ తీర్చగలననేటువంటి ధైర్యం ఉండేటటువంటి వాడు, నేను మొగాడిలాగా బతకగలననేటువంటి ధైర్యం ఉండేవాడు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడానికి భయపడకూడదు అన్నాడు. తీర్చాలి, మళ్ళీ ఫ్లో అవుతుంది బిజినెస్ అనేటటువంటిది, ఫ్లో సార్. ఎన్ని డబ్బులు నువ్వు ఈ సంవత్సరంలో గణించావు, దానివల్ల బిజినెస్ నీకు చేతకాదని లెక్క. ఎన్నిసార్లు రూపాయలు రొటేట్ చేస్తావు, దాన్ని బట్టి బిజినెస్ ఉంటుంది. కంట్రీకైనా ఇండివిజువల్కైనా అదే, రూపీ ఎన్నిసార్లు తిరిగింది అనేటటువంటి దాన్ని బట్టి కంట్రీ ఎకానమీ ఉంటుంది. తిరగాలి, స్పీడ్గా తిరగాలి, ఎన్నిసార్లు తిరిగింది అన్న దాన్ని బట్టి అంత బిజినెస్ ఉంటుంది లెక్క. 3-4 కోట్లు బ్యాంకులో పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ ఎక్కడో తర్వాత చదరు పెట్టిపోవచ్చు తప్ప అంతకన్నా ఇంకేం లేదన్నాడు. ఎన్నిసార్లు 1000 రూపాయలు ఎన్నిసార్లు తిప్పావు, అది బిజినెస్ మ్యాన్ చూసుకునేది. వాడు వాడు బిజినెస్ చేసినవాడు, బాగా బిజినెస్ చేసినవాడు, ఇంకోటి దగ్గర ఉప్పు చేయడానికి భయపడే తెచ్చగలిగే దొమ్మ వాడి దగ్గర ఉంటుంది కాబట్టి ప్రసరింపచేయాలి. మంచి విషయాలు పెద్దల దగ్గర నేర్చుకున్నాం. ఇవి రుణములు అంటారు, దేవరుణము, పితృణము, ఋషి రుణము. ఎవడో మెషగా దగ్గర 4 విషయాలు నేర్చుకున్నా, నేర్చుకున్న తర్వాత అడి దగ్గరే పెట్టుకున్నాడు అనుకోండి, అంటే బ్లాక్ అయిపోయి చాలా తర్వాత డయాబెటీస్ ఎక్కువైపోయి హార్ట్ అటాక్ వచ్చి వస్తాడు తప్ప ఇంకెందుకు పనికిరాడు అన్నాడు. ఆ పెద్దవాళ్ళు చాలామంది మెషగా దగ్గర అన్ని నేను రాకపోవడం నుంచి బోర్డు నోట్స్లు రాసుకుని అన్ని ఇంట్లో పెట్టుకుని ఉన్నారు, నేను పోయిన తర్వాత ఎవడు చేస్తారని నాకు అర్థం కాలేదు. మన వాళ్ళు పంపిస్తూ ఉంటారు నోట్స్లు కొంత ఇవ్వండి మా వాళ్ళు రాసుకుంటారని, నేను అప్పుడు ఇంకా పుట్టలేదు మెషగా దగ్గర. మంచి విషయాలు చెప్పినటువంటి వాళ్ళ దగ్గర నోట్స్లు ఉన్నాయి, తీయడానికి మొహమాట పడిపోతారు. మరి ఏమిటో వాళ్ళ ఇంటెన్షన్ తెలియదు, బయటికి పంచడం కోసం భయపడిపోతారు. మన దగ్గర అన్ని ఫ్రీ, ఎంత నచ్చుకున్నా చెప్తా ఏముంటుంది. ప్రసరిస్తున్న కొలిది వెలుగు నీ ద్వారా ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి అవతల వాటిలోకి వెలుగు వెళ్తుంది. యజ్ఞం అంటారు వాక్ యజ్ఞము, మనస్సుతో యజ్ఞము, కరచరణములతో యజ్ఞము, నిరంతరము యజ్ఞార్థమై జీవితాన్ని నడపాలి. మీరు చేయవలసిన పనులు ఏమి మార్చక్కర్లేదు సార్, యాటిట్యూడ్ మార్చాలంతే, యాటిట్యూడ్ మార్చాలంతే. ఇంతలో పెద్ద కష్టపడి వస్తుంది కదా. మన దగ్గర ఎవడైనా వచ్చాడంటే
Master got a mantra level. Master Sivi Gajan. Know that who has come for help for you is, you are helped by him and Master. If you have a sign call and evidence of children, what you have a sign, push you to low, this is not like another. This goes to Snan. We don't know the children to bond the down and over this. I call put cold, put look at put calls of Snan Japan Master. What in the savage school, the opportunity to go to Arakango, which is just a school in Japan. Well, Adam tells this school wasn't just another, Chini another. అలాంటి క్వశ్చన్ కూడా వస్తుంది. వెళ్ళిపోతాడు అడగడా నువ్వు నువ్వు కరెక్ట్గా అయితే ఇలా కొంచెం డౌట్ ఉంటే నువ్వు అడుగుతు దొందు దొందు ఒకటి అన్నాడు. ఈ రకమైనటువంటి ధర్మం యొక్క ప్రవర్తనము యజ్ఞార్థమైనటువంటిది. వృషభము గోవు చాలా ఇంపార్టెంట్. సన్ టారస్లో కానీ ఉంటే సైన్ మీకు కొంతమంది ఎస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు ఉన్నారు. సన్ ఇన్ టారస్ ఇస్ కాల్డ్ ద బుల్. వృషభం అనేటువంటి సన్ మూన్ ఇన్ టారస్ గోవు కింద చెప్తా. జాగ్రత్తగా వినండిది. పరమమైనటువంటి రహస్యము గోవు అనేటటువంటిది చాలా పరమ పవిత్రమైనటువంటి సంకేతం. గోవు అంటే కిరణం అనే ఒక అర్థం ఉన్నది. గోవు అంటే మనకు తెలిసినటువంటి ఆవు అనేటువంటి అర్థం ఉన్నది. గోవు అంటే వాక్కుగా వచ్చేటటువంటి స్వరములు గోవులుగా చెప్తారు. గో అనే పదార్థానికి అనేకమైన అర్థములు ఉన్నాయి. దానికి సూర్యుని ద్వారా కిరణములుగా వస్తాయి, సప్త స్వరముల కింద మనకు వస్తాయి, సంగీతముగా వస్తాయి, రసముగా దాన్నే వస్తాయి. మంచి అయినటువంటి ఆవు పాడైనటువంటి ఆవు పితుకుతూ ఉంటే దాని నుంచి పాలు ఎలాగైతే పోషకం అవుతాయో సృష్టి సూక్తమునందు చెప్పబడి ఉంటుంది. చత్వారి వా పరిమితాపద అని తాని విదుర్బ్రాహ్మణ మనీషిణ గుహా త్రిని నిహిత అనేది ఎంత తురియంబాచో మనుష్యావద. నాలుగు పొదులు ఎలా ఉంటాయి అలాగే నాలుగు వేదములు మనుషులు లోపల ఎందు దాగు ఉంటాయి. కామధేను అయినటువంటి ఆవు వాటిని గ్రంథులు బట్టి బయటికి వస్తుంట. ఒకసారి మంచి సంగీతం చాలా బాగా పడుతున్నప్పుడు మనలో ఉన్న గ్రంథులు కొన్ని ఇలా కదులుతాయి. ఎంత బాగుందా అనిపిస్తుంది. కర్కశంగా నాలుగే పడేవాడు ఉంటే అమ్మ వీడు ఎప్పుడు ఆపిస్తాడు అని అనిపిస్తుంది. గ్రంథులు సరిగ్గా ట్యూన్ కాలేదు. సకలమైన సంగీతం సకలమైనటువంటి వాక్ కొంతమంది చెప్తూ ఉంటే కొంతసేపు వినాలనిపిస్తుంది. అనిపిస్తుందండి. మంచి విషయంలో చెప్పుకుంటే వినాలనిపిస్తుంది. కొన్ని విషయాలు వినాలనిపిస్తుంది. కొంత దగ్గర కూర్చుని ఎప్పుడు తెలుస్తాడో బాబు అనిపిస్తుంట. అంటే వాడి గ్రంథులు కొంచెం అడ్జస్ట్మెంట్ తక్కువ అనమాట. తప్పేం కాదు, అడ్జస్ట్మెంట్ ఇంకా రాలేదని శృతి లేని వినలేని అనమాట. ఇదొక శృతి అదొక శృతి ఉండేటి ఏమని కొడుతుంటుంది అనమాట. ఎలాగైతే వెళ్దాము అలాగే కొందరు మాట్లాడుతుంటే ఒకదానికి ఒకదానికి శృతి ఉండదు. శృతి మాట్లాడతారు, లైత మాట్లాడతారు కాబట్టి కొంచెం వీడు వదిలేస్తే బాగుండు అనిపిస్తుంది. గ్రంథులు అంటారు కొంచెం అర్థమైనట్టు. వాక్కు ఎందు ఉంటాయి, సూపులు ఎందు ఉంటాయి, బిహేవియర్ ఎందు ఉంటాయి, సూర్యకిరణములు ఎందు ఉంటాయి, వీటన్నిటినీ గో అని పేరుతో పిలుస్తారు. వీటన్నిటికీ పరమ ప్రతీక అయినటువంటిది యాక్చువల్గా ఆవు. ఆవు ఎందు సమస్త తీర్థములు సమస్త దేవతలు వసించుంటారు. చాలా మంది తెలియదు. ఒక సంవత్సరం బట్టి గోమీద లాగా మీరులో వేస్తూనే ఉన్నా నేను. ఒకడైనా ఎవరైనా విని ఒకసారి గోకిన ధనం పెడతారేమో అని అలాగే ఉండేటటువంటి బిహేవియర్ ఉండేటటువంటి ధనం చేస్తుంది. తన బిడ్డ యొక్క పాలు మనకిస్తుంది సార్. తనది ఇంకోటికి ఇచ్చేటటువంటి ధర్మము కలిగినటువంటి వాడిని బ్రాహ్మణు అని పిలుస్తారు. బ్రాహ్మణి కాదు బ్రాహ్మణ అంటే. రేపొద్దున నాకు ఎలాగ అని ఆలోచన లేనివాడు బ్రాహ్మణుడు సార్. తనదంటూ లేకుండా తన సమస్యటటువంటి సమస్తము ప్రజల కోసం ఇవ్వగలిగేటటువంటి దమ్ము ఉండేటటువంటి వాడు బ్రాహ్మణుడు సార్. అసత్యము సంభాషణ చేయనటువంటి వాడు బ్రాహ్మణుడు సార్. వేదము నిరంతరము అధ్యయనము చేసుకునేవాడు బ్రాహ్మణుడు సార్. ఈ క్వాలిటీస్ ఉంటే బ్రాహ్మణి వేరు, బ్రాహ్మణుడు బ్రాహ్మణ ధర్మ అవి వేరు. అలాగే శూద్రుడు వేరు, శూద్ర ధర్మం కలిగినటువంటి వారు వేరు. ఇక్కడ చెప్పినటువంటి శూద్రుడు ఇట్స్ నాట్ శూద్రుడు క్యాస్ట్ కాదు. ఇక్కడ చెప్పబడినటువంటి ధర్మము ఏ జాతి ఏందైనా ఈ నాలుగు ధర్మములు ఉంటాయి. బ్రాహ్మిన్స్
ఫ్రెంచ్ వాళ్ళలో ఉంటారు, జర్మనీలో కూడా ఉంటారు, రెడీనియన్స్లోనే ఉంటారు, జోమగాంబోలో ఉండేటటువంటి అడవు మనుషులు కూడా ఉంటారు. ముఖ్యమైనటువంటి ఆరు లక్షణాలు శాంతిపర్వంలో చెప్పాడు భీష్ముడు. ఏమిటో చెప్పాడైనా, యజనము యాజనము, దానము పరిగ్రహము, అధ్యయనము అధ్యాపనము. సిక్స్ క్వాలిటీస్ ఫస్ట్ టెస్ట్ ప్రేమడ కదా. నిరంతరము నేర్చుకుంటూ ఉండాలి, నిరంతరము నేర్పుతూ ఉండాలి. అధ్యయనము అధ్యాపనము నేర్చుకోవడానికి 64 ఏళ్ళు వచ్చినా సరే, మేము ఎవరైనా గురువు వస్తే 65 ఏళ్ళు వచ్చినా నేర్చుకోవడానికి వాడికి కావాల్సిన ఓపిక ఉండాలి. లైఫ్ 64 ఇయర్స్ అని ఇంకేమైంది, మనం నేర్చుకుంటాం, రిలాక్స్ అయిపోతాం. 50 ఏళ్ళకి వదవాలి రిలాక్స్, 58 ఏళ్ళకి రీమచర్య. కొంతమంది 58 ఇంకా రిటైర్ అయిపోయి ఇంకేం చేస్తున్నా, బాగుందా? నేర్చుకునేటటువంటిది ఇంకా పోయేంత వరకు నేర్చుకోవాల్సింది ఎప్పుడు ఉంటుంది. నేర్చుకుని మనం అంతా నేర్చేసుకుని ఎవరికి చెప్పకుండా అంతా దాచేసుకున్నాం, దొంగది అనమాట. అధ్యయనం అధ్యాపనం చెప్పాలి కంపల్సరీగా, నిరంతరం నన్ను నేర్చుకుంది ప్రసరింపజేయాలి. యజనము యాజనం దీని గురించి తర్వాత చెప్పుకుందాం. దానము ప్రతిగ్రహం, పండు బట్ట మూడే ముఖ్యమైనటువంటి సార్ మీకు. తిండి బట్ట కపట లోటి కపట వర్మక, అంతే కదా వాళ్ళు ఎవరు చెప్పాడు. అలా ఎసెన్షియల్ ఎవరికైనా అది ఆకలిస్తే మీకెంతో జంతువుకెంతో ఎవరికి ఎసెన్షియల్ సార్ నీడ్స్. నీడ్స్ ఎవడైనా మీకు ఇస్తే మంచి పండు ఇచ్చాడు అని తీసుకోండి, తప్పలేదు. ఊరుగారు దాన్ని బట్టి పండు ఇచ్చాడు తీసుకో. మీరు పండు తినగలరు, ఇంకెవడో ఆకలితో వచ్చాడని ఇచ్చేయండి అంటాడు. దానము ప్రతిగ్రహం, అన్ని పళ్ళు మనమే పెట్టిన కుళ్ళే ఎంతవరకు ఉంచిన తర్వాత రోడ్డు మీద పారేసి అలా చేయకూడదు అన్నారు. వచ్చిన వెంటనే ఇచ్చేయాలి. ఇవాళ రాత్రి వచ్చింది, రేపు పొద్దున ఉండకూడదు అన్నాడు. యజనము యాచనం, యజనం అంటే ఏంటి? ఓం దచ్చం, ఇక్కడ మంత్రాలు గింత్రాలు అది కాదు సార్, అది యజ్ఞమే కాదు అసలు, దాని క్రతువు అంటారు. యజనం అంటే ఇంపర్సనల్ వర్క్, 10 మందికి పనికొచ్చేటటువంటిది పని ఏవైనా నీ చేతుల ద్వారా కళ్ళ ద్వారా దొరుకుతుంది. అలా డిస్పెన్సరీ మందులు కట్టడం, ఎవరికైనా ఇవ్వటం, ఎవడైనా పడిపోతే వాడు కాళ్ళు గీళ్ళు కట్టడం, బ్యాండేజ్లు అవి నేర్పించాం కదా. 10 మంది భోజనాలు చేస్తుంటే కొంచెం నడుము ఉంచి వడ్డించటం, వాళ్ళు తిన్న తర్వాత ఆకులు తీసి కొంచెం కడగటం, విజ్ఞాపం వాడికి వడ్డించి వాడు తిన్న తర్వాత ఆకులు మనకి ఏమిటి వచ్చింది అని అనుకున్నాడు అనుకోండి, వాడు పనికిరాడు అనమాట, డిస్క్వాలిఫైడ్. యజ్ఞం అంటే ఎందుకు అనే వాళ్ళకి చేస్తారు, 10 మందికి పనికి వచ్చేటి పని ఏదైనా రేపొద్దున పూజల్లో మనం చేసుకుంటాం. అక్కడ ఎవడుంటాడు? దర్ విల్ బి నో గెస్ట్, ఎవరిబడి ఈజ్ అ హోస్ట్, అందరూ కలిసి పని చేసుకోవడం. ఎక్కడ ఏం బంధు అయితే బంధు పని దొరుకుతుందా అని చూస్తారు కొంతమంది, చేద్దామని ఉంటారు. పని చెప్పిస్తారేమో అని భోజనం వేసిన వెంటనే మెల్లగా సర్దుకునే వాళ్ళు ఉంటారు, నేను చూస్తుంటాను, అందరూ నాకు తెలుస్తుంటారు. అని మాస్టర్ గారు ఏమని అనుకుంటారేమో అని వస్తారు, నేను ఎదురుగా ఉంటుండగా అటు ఇటు ఇటు అటు తిరిగేస్తుంటారు అన్నమాట, పని చేస్తున్నట్టుగా చేయాలి పని, అది తెలిసిపోతుంది. యాక్చువల్గా పని చేసే నాకు ఎదురుగా కనిపిస్తారు, అవన్నీ తిరిగి అనుకుంటారు. నేను ఒక క్షణం కూడా నిద్రపోను సార్, మీ ఎవరికి తిరిగి గురు పూజలు 3 రోజులు లాస్ట్ కూడా ఎప్పుడు నిద్రపోను. 4 లేచిన తెలిసి ఉంటాను, 3:00 1 గంటకి 2 లేచి ఉంటాను, మధ్య మధ్య తిరుగుతుంటాను, మీ ఎవరు తెలియదు అసలు. కొంతమంది ఎవరో 3 మాత్రం దొరికిపోయినారు, కానీ మామూలుగా నిద్ర మనం చూస్తూ ఉంటాను. అప్పుడు ఎవడు ఆ రాత్రి 2 గంటలు 3 కూడా మంట వేసుకున్న వాటి వేడినీళ్ళు కాస్తూ జోకులు వేసుకుంటారు సరదాగా వేసుకోవాలి. వాళ్ళు సీరియస్గా పని చేసేటంటే పనికిరాడు, మీరు ఫిట్ ఫర్ నథింగ్ కూడా కదా. అక్కడ గురు పూజకి వచ్చి మొహం మూసుకున్నాడు అనుకోండి, అదే లెక్క అన్నమాట. చక్కగా నవ్వుతూ ఏమైనా బాగున్నారా, వచ్చిన వాళ్ళు అందరూ పరిగణించుకోవాలన్నమాట, దానికోసం టెస్ట్ అది. అక్కడికి వచ్చి సీరియస్గా ఉన్నవాళ్ళు ఉంటారు అన్నమాట, అంటే వాడికి కేర్ చేశారు, వాడికి కుర్చీ చేశారు, అలాంటి ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు అక్కడ. మనం ఇంకా యజ్ఞార్థమైన జీవితాన్ని గడపడానికి ఇంకా 10వ 15వ జన్మలు పడుతుంది వాడికి. అదే యజ్ఞం అంటే, యజనం అని అయిపోయింది కదా, యజనము యాజనము. ఇది ఒక్కడు వాడేవారు, నేను ఈ ప్రపంచం కోసం సర్వీస్ కోసం పుట్టాను, పొలం రాత్రి సర్వీస్ చేసాడు అనుకోండి, రాత్రి నిద్రపోకుండా ఇలా సర్వీస్ చేశాడు, ఫిట్ ఫర్ నథింగ్ ఫర్. ఇంకొకటి చేయడానికి ఛాన్స్ ఇవ్వాలి, పౌరు రాత్రి మీడియా కష్టపడి అన్నీ చేసాడు అనుకోండి, ఈజ్ నాట్ ఫిట్. తను చేసేటువంటి మంచి కార్యములందు అవతల వాడు చేయడానికి కావాల్సినట్టు పార్టిసిపేషన్ ఇవ్వగలిగేటటువంటి దమ్ము ఉండాలి వాడికి. మంచి పని చేస్తున్నాడు, ఇంకోటో వచ్చి నేను చేస్తాను అక్కడ, వాడు వదిలేయాలి.
యాజనవాడు. చాలా మంది అన్ని వాళ్ళకే వదిలేసి ఏం చేయకుండా ఉంటాడు అనుకోండి, అలాంటి వాడు కాదు. వీడు చేస్తుండగా మధ్యలో ఎవడని వస్తాడు. ఎవడో చెప్పాడా, గోల్డెన్ స్టేజ్ చదువుకుంటా, యు మస్ట్ టేక్ అంటే అడ్వైజ్ అండ్ ఇన్స్ట్రక్షన్, యూ మస్ట్ బి రెడీ టు గివ్ అడ్వైజ్ అండ్ ఇన్స్ట్రక్షన్. సగం ఫాలో అవుతాడు వాడు, గివ్ అడ్వైజ్ అంటాడు, రిసీవ్ ఇన్స్ట్రక్షన్ తీసుకోండి. అలా చెప్తాను, సగం వరకు మేము ఫాలో అయిపోయినట్టు కానీ రెండు కలిపితేనే అవుతుంది, యజనము యాజనము. అన్నీ చేసుకున్నాడు తాపత్రయం యావన్నమాట, ఇంకెవరికి చేయడానికి ఛాన్స్ ఇవ్వలేడు. ఎంతమంది చేయించో పార్టిసిపేట్ చేయించో, అది ఇంపార్టెంట్ అన్నాడు. మంత్రం ఉంటే సరి అయినటువంటి వాళ్ళకి ఇస్తే అంటే తెలుసు మీకు, మంత్రం వాడు జపం చేస్తే వాడు ఎంత జపం చేస్తాడో అందులో 25% గురువుకి వచ్చేస్తుంది. మంత్రం ఇచ్చిన క్షణం నుంచి వాడి కర్మ ఇడి కట్టుకుంటుంది గురువుకి. శిష్యుడి కర్మ అంతటికీ వాడు గురువు బాధ్యుడై ఉండాలి. అవతల శిష్యుడు ఎంత ఎంతైతే జపం చేస్తాడో అది 25% ఇటుకు వస్తుంటా, అది సంతశాస్త్రం చెప్తారు. మరి ఈ దమ్ము ఉండేవాడు రెండోది కూడా, అది కావాలంటే ఇది ఉండాలి. మరి ఈ జనము ఈ ఆచనం ఈ ధర్మం ఉండాలి అన్నాడు. ఆ ధర్మము లేకుండా పొట్టకూటి కోసమై బతికేవాడు ధర్మము దేనికోసం ఆచరిస్తాడు, డబ్బుల కోసమని వాడు శూద్రుడు అంటాడు. శుద్రధర్మం అనేట, శూద్రుడు అంటే ఏమిటి, శుద్రధర్మం అంటే నాకేంటని ఏ పనికైనా సరే నాకేంటని అడిగాడు అనుకోండి, భృతి అడుగుతున్నటువంటి వాడు అన్నమాట, భృత్యుడు లేక శూద్రుడు అంట. దోస్ హూ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ హిమాలి టెక్నాలజీ, ప్రతివాడి ఇచ్చారు వీడికి అంతే, వీడు ఎవరికి ఏం చేస్తాడో చేయడం తెలియదు. ఇంకా కలియుగములందు అది చెప్తాడు, కలియుగములందు అందరం శూద్రులేని సార్ అన్నాడు. అందరిలో శుద్రమే పనిచేస్తుంది, ఎంప్లాయ్మెంట్కి వెళ్ళారంటే శుద్రుడు సార్. మీరు చేస్తుండగా వెనక వచ్చేటటువంటి దక్షిణ అవుతుంది, ఇంత కావాలని అడగటం అనేటటువంటి మృత్యు ధర్మం అవుతుంది, తప్పే లేదు అన్నమాట. ఒక్క యుగంలో ఒక్కొక్క ధర్మం పనిచేస్తుంది. రాజుగారు అంటూ ఉన్నట్టు ఆయన స్వీట్ల షాపులో నెయ్యి షాపు పెట్టుకున్నారంట. రాజుగారు ఎవరు, నెయ్యి షాపు ఓనర్ అవుతారు తప్ప ఆయన రాజుగారు మాత్రం క్షత్రియుడు మాత్రం కాడు. క్షత్రియుడు అంటే క్షతి, ఎవరికైనా దెబ్బ తగులుతుంటే తన కా చెయ్యి అడ్డుపడిగేవాడు, ఎవరికి గోబ్రాహ్మణులకి. అందుకని చెప్తున్నా, గో అనేటటువంటిది ఎవరిని హట్ చేస్తా తనకు ఉండేది ఇచ్చుకుంటుంది. బ్రాహ్మణ ధర్మం కలిగినటువంటి వాడు ఎవరి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా అలా బతుకుతూ తనకు ఉండేటువంటి సమస్తం ఇస్తుంటాడు. వాడిని గోవుని కానీ బ్రాహ్మణులు కానీ ఎవరైనా కానీ హట్ చేస్తే ఆ దేశం పాడవుతుంది, ఆ కులం పాడైపోతుంది, ఆ మనిషి పాడైపోతుంది. గోబ్రాహ్మణే సమస్తం ఇచ్చి ఎందుకు చెప్తావు అనేటటువంటి ఒళ్ళు మడిపోతుంది కొందరికి, వెనుక పవిత్రమైనటువంటి అర్థం ఉన్నది. గౌని రక్షించాలి, బ్రాహ్మణులను రక్షించుకోవాలి. చాలా మంచి వాళ్ళు అయినటువంటి వాళ్ళు ఉంటారు, అవతల దగ్గర లేకుండా నిరంతరము యజ్ఞార్థమే జీవితాన్ని వెళ్ళేటటువంటి రక్షించుకోవాలి వాళ్ళు. వాళ్ళని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు బ్రాహ్మణ ధర్మంలో ఉంటారు, లేనటువంటి వాళ్ళు శూద్రంలో ఉంటారు. వాళ్ళని శూద్రుడు అనగా పొట్ట కోసము ధర్మములు ఆచరించేవాడు, పొట్ట కోసం చేస్తాడు ధర్మం. ధర్మం నచ్చి చేయడానికి సార్, ధర్మం ఉండబోతే అవతాడు చంతాడు కాబట్టి ఉంటాడు. మన ధర్మం ఎంతో నాకే తెలుస్తూ ఉంటుంది, మనకే తెలిసిపోతూ ఉంటుంది. రాత్రి వస్తుంటాం, లైట్ ఎక్కడ రెడ్ లైట్ పడింది అనుకోండి, చుట్టూ వెహికల్స్ లేవు అనుకోండి, క్రాస్ కాకుండా ఎంతమంది ఉంటారని, పోలీసుడు కానీ వెహికల్ కానీ ఏమీ లేవు, రెడ్ లైట్ పడి ఉంది, ఏంటి చేస్తారు, ఎవరు లేరు టక్కన వచ్చేస్తారు. ఇదే స్విట్జర్లాండ్లో అయితే చేరు, రాత్రి 1 గంట అయినా ఏమి వెహికల్ లేకపోయినా మళ్ళీ గ్రీన్ లైట్ పడిగేంత వరకు వెయిట్ చేస్తారు, ఏమీ లేకపోవచ్చు, వెయిట్ చేసేప్పుడు వెళ్తారు. ఇది వాళ్ళందరూ మంచిది, ఆ జాతర పెరుగుతున్నది. జినీవాలో అద్దాలు పెట్టుంటాయి సార్, పెద్ద అద్దాలు 6x6 6x10 మిర్రర్స్ అనమాట. ఇక్కడి నుంచి ఏమైనా వెహికల్ వస్తుంటే జంక్షన్లో పెట్టుంటాయి అనమాట, మీరు వెళ్తుండగా ఆ వెహికల్ కనిపిస్తుంటుంది. అందులో నుంచి ఎప్పుడు పెట్టారు, 47లో పెట్టారు, మన దగ్గర పెట్టండి ఆ జగదాంబ జంక్షన్లో చేతంతే అన్నాడు. ఆ జాతి బట్టి ఉంటుంది, దాన్ని బట్టి రోల్ వస్తాడు, దాన్ని బట్టి మీకు ధర్మం బట్టి ఉంటుంది అన్నాడు.
అటువంటి ధర్మం లోపలికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అదే ఉన్నాం, ఆ స్థితిలో ఉంటుండగా పరీక్షిత్ దమించాడు కల్లి. ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి రూల్స్, అవి ఏం చేయాలనేటువంటి చాలా డీటెయిల్గా లోపల వస్తాయి మనకి, లోపల మనకి బాగా డీటెయిల్గా చెప్తారు. అంటే మనం ఓన్లీ ఇంట్రడక్షన్, కథ మొత్తాన్ని ఇంట్రడక్షన్, మరి సమ్ టోటల్ ఇంట్రడక్షన్ చదువుతాం. పరీక్షిత్ భాగవతోత్తముడే వర్తించియు ఒకనాడు వేటకు పోవుట దప్పికితో షిమీక ముని ఆశ్రమం చేరుట ధ్యానమునున్న ముని తన దప్పిక తీర్చలేదని కోపించి ఒక చచ్చని పామును వాని మెడలో ఉంచిపోవుట మునికుమారుడు శృంగి కోపించి 7 దినములలో పరీక్షిత్తు సర్పదష్టుడే చనిపోవని శపించుట సమీకుడు మిక్కిలి విచారించి పరీక్షిత్తునకు కబురింపుట వర్ణింపబడినది. ఇక్కడంతా మళ్ళీ మనం చూద్దాం. పరీక్షిత్తు ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ భాగవతానికి కరెక్ట్స్ అనమాట. ఇది బాగా చాలా డీటెయిల్గా చూసుకుంటాం లోపల శ్లోకం, అదే పద్యం అర్థం చదువుకుంటాం. పరీక్షిత్తు పెద్దలందరినీ ఆహ్వానించి ప్రయోపవేశము చేయుట అతని కడుకు దైవయోగమని పిలువక ఏ సుఖ మహర్షి వచ్చుట చెప్పబడినది. చాలా అద్భుతమైనటువంటి సంఘటన. మనకి సుఖ మహర్షిని గురించి వర్ణన చేస్తారు మాస్టర్ గారు అక్కడ లోపల, అద్భుతంగా ఉంటుంది మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్. కానీ 10 మంది మీలాంటి మంచి వాళ్ళు కూర్చుని ఏదైనా మనం ఇలాంటి భాగవతం ఏదైనా చదువుకోవాలంటే అటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు దర్శనం చేస్తారు, స్థూల లోకంలో కానీ సూక్ష్మ లోకంలో కానీ. ఇవి చదువుకున్న తర్వాత మైండ్స్ చాలా పైస్ అయిపోయి చాలా హాయిగా తేలిపోతూ ఇంటికి వెళ్ళిపోతూ చాలా హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. భాగవతం చెప్పుకున్న అంత కదా అనిపిస్తుంది. ఎందుకని మహాత్ముల యొక్క ఆశీర్వచనం అనేది ప్రశ్నిస్తుంది. ఈ టైంలో పొద్దు నుంచి టైర్ అయిపోయి ఉన్నా, బుర్ర కన్ఫ్యూజన్గా ఉన్నది, లేకపోయినా సరే కొంచెం 1 గంట భాగవతం చదువుకుని ఇంటికి వెళ్ళిపోయేసరికి హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. స్నానం చేస్తే క్లీనింగ్ ఎలాగవుతుందో, విజయోత్తమ క్లీనింగ్ ఎందువల్ల జరుగుతుందంటే ఏ మహాత్ముల యొక్క మనం కథలు చదువుకుంటున్నాం, ఏ మహాత్ముల యొక్క నామములు మనం తీసుకుంటున్నాం, ఆ మహాత్ముల యొక్క ఆశీర్వచనం తెలియగా సూక్ష్మ లోకంలో మన ఎడలు ప్రసరిస్తుంది. భాగవతం చదువుకుంటే సుఖయోగం వస్తారని చెప్తారు. మనం బట్టలు వేసుకోవడం, బట్టలు వేసుకోకుండా ఎవరైనా వస్తే ఆయన అని అలా కాదు, సూక్ష్మ లోకములలో వస్తారు అది. ఇది ప్రథమ స్కంద మందలి కథా సంవిధానం. ఎందు భాగవత కథ సుఖయోగీంద్రుల వల్ల లోకమునకు ఉపదేశించుటకు కాలము కర్మము కలిసి వచ్చిన విధానము చూపబడినది. సుఖయోగి లాంటి వాడు వచ్చి భాగవతాన్ని మనకి చెప్పాలంటే పరిచిత్ లాంటి వాడు స్వస్తిగా అవుతుందన్నమాట. కాదు ప్రపంచమనందు వాట్ అండర్లైస్ హ్యాపెనింగ్స్ ఇన్ ద టైమ్ అనేటటువంటి దాంట్లో ఉండేటటువంటి వెనక ఒకటి చాలా అద్భుతమైనటువంటి ద లవ్ దట్ అండర్లైస్ ది హ్యాపెనింగ్స్ ఆఫ్ ద టైమ్ అని ఒకటి ఉంటుంది. భౌతికమైనటువంటి లోకంలో చాలా ఉపద్రవమైనదిగా కష్టముగా కనిపించేటటువంటి దాని వల్ల వెనక ఎవరి థార్న్ హ్యాస్ ఎ ఫ్రూట్ ఆర్ ఎ ఫ్లవర్ బిహైండ్ ఇట్ అన్నాడు. అంచేత ఆ ఫ్రూట్ తీసుకోవాలంటే ఈ థార్న్ కూడా చూసుకోవాలన్నాడు. సో ఫర్ ఎవరీ డిఫికల్టీ దర్ ఇస్ ఎ గిఫ్ట్ బిహైండ్ ఇట్ అన్నాడు. కంచమున ఒక కష్టం ఒకటి జీవితంలో వచ్చిందంటే దాని వెనక ఒక గిఫ్ట్ భగవంతుడు ఇస్తున్నాడని లెక్క అనమాట. పెద్ద గిఫ్ట్ ఇవ్వదలుచుకుంటే పెద్ద కష్టం వస్తుందన్నమాట. చాలా పెద్ద కష్టం పరీక్షిత్తికి రావటం వల్ల మనకి అదృష్టం వస్తూ కొన్ని కోట్ల జనాలకి కోట్ల సంవత్సరముల తరపాటు సరిపోయేటటువంటి భాగవతం వచ్చింది. అన్ని ధర్మములు తెలిసిన పరీక్షిత్ అట్లయ్యేళ ప్రవర్తించాలని అనగా కోపము సంస్కారమును మరుగుపరచు. మీరు మహాత్ములైనా సరే మీ కోపం కొంచెం కోపాన్ని మనం తగ్గించుకోవాలి. కోపం వచ్చినప్పుడు ఒళ్ళమిడిపోయి ఏం మాట్లాడతాం ఏం చేస్తాం తెలియదు అన్నాడు. దానివల్ల పిక్కోవాల్సి వస్తుంది తర్వాత. ఉపనిషత్తు చదువుకుంటారు, వేదం 18 పనాలు అట్నించి అప్పచెప్పేస్తారు, పతంజలి యోగ సూత్రాలు సూత్రాలన్నీ ఒకటి నుంచి లాస్ట్ వరకు అప్పచెప్పిస్తారు. కోపం వచ్చినప్పుడు అన్నారు ఏం మాట్లాడతారు, ఇన్ని ఏమిటి అయిపోతే ఎక్కడికి వెళ్ళిపోతే తెలియదు. ఇంత చదువుకున్నా ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అన్నాడు గోవింద. చేత పాపం పరీక్షిత్ కూడా ఎంత యోగ విద్య వచ్చిండో పురాణాలు వచ్చిండో వచ్చినప్పుడు కొంచెం కోపం వచ్చినప్పుడు కొంచెం విషయం తయారు పెస్తుంది సార్.
కోపం రాకుండా ఉండడం అనేటటువంటి ఒక క్వాలిటీ తప్ప కోపాన్ని దమించడం కరెక్ట్ కాదు. చాలా జాగ్రత్తగా నేర్చుకుంటాడు. కామ క్రోధ లోభ మోహ మన మాత్సర్యములు అనేటటువంటి హర్షడ్ వర్గాన్ని దమించడం అనేటువంటి చాలా తప్పు ప్రాసెస్. ఇది తిరిగి ఇంకా బలవంగా మిమ్మల్ని తిరిగి తర్వాత చంపిస్తాయి అన్నాడు. వచ్చే జన్మల్లో శ్రగలు నానేస్తే మొలకెత్తా అన్నాడు. నానెత్తకుండా ఎవరంటే వేయించి అన్నాడు. వేయించేసిన తర్వాత వేసాడు అనుకుంటా మొలకెత్తాను. వీటిని ఏమి చేయాలి? సబ్లిమేట్ చేయాలి. సబ్లిమేట్ చేయాలంటే ఏమిటి? ఏం చేయాలన్నాడు. భగవంతుని యొక్క పాదపద్మములు స్మరించాలి. ఎంబ్రేస్ ది హయ్యర్ లోయర్ విల్ లూజ్ ది గ్రిప్. నాకు కామ కలిగిపోతాను, నాకు కామ కలిగిపోతా అంటే కామ గురించి ఆలోచిస్తాడు అని లెక్క అనమాట. నాకు క్రోధం వచ్చేస్తుంది, క్రోధం వచ్చేస్తుంది, క్రోధం మీద క్రోధం. మెస్టర్ గారు జోక్ కూడా వేస్తాయి, వీడు క్రోధం మీద కోపడాను. మెస్టర్ ఎక్కడో డైలాగ్ ఉంది, క్రోధం మీద కోపడతారు అన్నాడు. ఇంకొంచెం కోపం ఎక్కువ వస్తుంటుంది, ఇవి వీటి వల్ల ఏమవుతుంది అన్నాడు. అలాంటి వాడు ఇంకొకటి ఏమన్నా రక్షించలేడు అన్నాడు. వీడికి కోపం అనుకోండి గురుగారికి, బతవా కోపడతాడు ప్రతి వాడిని కలిసి, వీడు గురువు శిష్యుడి మీద కోపడతాడు. మూడు రకాల గురువులు ఉంటారు, బాధ గురువులు, బోధ గురువులు. లేకపోతే అలాగే 24 గంటలు ఏదో చెప్పిద్దామని ఒక దూరం ఉండేటటువంటి బోధ గురువు, అంటే బుద్ధుడు 4 లేచి ఆసనమై వీడి కళ్ళు గీళ్ళు పట్టేసి వాడికి రుష్టాక్స్ మందులు వేసి మనకు అలా చేసే బాధ గురువులు ఉంటారు. తర్వాత 20 తినకూడదు, వాడిని శుభ్రం తింటుంటాడు, శిష్యుడికి మాయన కడుతుంటాడు, చస్తుంటాడు బాధ గురువు వాడు. అసలు ఉల్లిపాయ తినడానికి వీల్లేదు, ఇడ్లీ తినడానికి వీల్లేదు, ఏదో నూనెతో చేసిన తినకూడదు ఏదో చెప్తుంటాడు. వాడేమో శుభ్రం కొట్టేస్తుంటాడు. బాధ గురువులు మనకు వాళ్ళు అక్కర్లేదు అన్నాడు. పరమ గురువులు అయినటువంటి వారు మార్గమునందు భగవంతుని యొక్క పాద పద్మములు లయించినటువంటి వారు భగవంతుడు ఎలాగ దొరకడం మనకి. వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎంతమంది బోర్డు మంది సాధన చేశారు, ఎవడికి కనిపించాడు, ఎంత కోట్ల మందికి ఎవడో ఒకడుగో ఇక్కడికో ఎదురుగో ముగ్గురు కనిపిస్తాడు తప్ప మనది కనిపిస్తాడు. అవైలబుల్గా ఉన్నాడు ఒకడు ఉంటాడు అన్నాడు. భగవంతుని యొక్క రూపంలో ఉండేటటువంటి వాడు, ఇందాక మనం చెప్పినటువంటి అన్ని గుణములతో కలిగి ఉండేటటువంటి వాడు, నిరంతరము యజ్ఞార్థమైన జీవితాన్ని సమస్తము సమర్పణ చేసి ఆప్త కర్పూరం వల్లే బతికినటువంటి వాడు ఉంటాడు. ఒక మా శ్రీకేలాంటి వారు మనం దొరుకుతారు. వారిని స్మరించడు అన్నాడు. రాత్రి పడుకునేటప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, పడుకునేటప్పుడు కానీ అంతా మనం కృష్ణార్పణం అని అంటారు. కృష్ణార్పణ చాలా పరమ పవిత్రమైనటువంటి మంత్రం అది. అలవాటు అయిపోయి నోటి తెలిసి దాని గురించి పెద్ద ఫీల్ అవ్వరు కానీ, నిజంగా ఫీల్ అయితే పరం పుష్పం తోయం ఏదైనా సరే, ఎవడు పండిచ్చినా నీకు కృష్ణుడు ఇస్తున్నాడు అనుకో, ఎవరికైనా నువ్వు మంచి నీళ్ళు ఇచ్చినా సరే కృష్ణుడికి ఇస్తున్నావు అనుకో అన్నాడు. అంత మనం అనుకోలేమండి. కష్టం వచ్చినప్పుడైనా కృష్ణ అని అన్నాడు. నిరంతరము ఆ ధ్యానములు అందు ఉండేటప్పుడు గురువుకి సమర్పణ చేయడం మొదలుపెట్టిన తర్వాత కోపం వచ్చేటప్పుడు క్రోధం వచ్చేప్పుడు ఏం చేయాలన్నాడు. గురువు గుర్తు రావాలి. భగవంతుని తర్వాత చూసుకుందాం. భగవంతునికి సమర్పణగా జీవితము జపము హోమము అన్నీ చేస్తాం. మనకి కష్టం వచ్చినప్పుడు గురువుకు సమర్పణ చేయగలిగే దమ్ము ఉండాలి, గురువు చెప్పుకోగలగాలి. భగవంతుడి దగ్గరగా గురువు దగ్గర కూడా మనం చెప్పకుండా దాచుకో విషయాలు బుర్ర ఉంటాయి. మనం బుర్రలో ఉంటాడు ఉంటాడు. గురుగారికి ఎందుకు అనవసరం తెలియకుండా మనం చేస్తే బాగుంది అనేటువంటి ఒక దూరం ఉంటుంది కదా. మెస్టర్ తెలియకుండా కూడదండి, మంచి పని అయినా సరే అంటే ఎక్కువ రోజు తోలు పెట్టిస్తాడే లెక్క అనమాట. చేత కోపం వచ్చినప్పుడు మనం మనమే ఏం చేయలేం, పరిచయం ఇంకేం చేయగలం. ఆ పరిస్థితి ఏం చేయలేదు, ఇప్పుడు మనం ఏం చేయగలం అడ్మి చుట్టూ అనుకో. సంస్కారం మరుగుపడను. రాజులకు రజోగుణము పాలు ఎక్కువ కనుక చివరి వరకు ధర్మరక్షణపై ఉన్న దృష్టి ఆత్మధర్మ సంరక్షణపై ప్రసరింపకపోవట అప్పుడప్పుడు సంభవం అని ఘట్టము తెలుపుతున్నది. ఎంతటి వారికైనాను సాధన యామలపాటు చెందరాదని దీని ఉపదేశం. ఒక లెవెల్కి వచ్చేసాం అని ఎప్పుడైతే ఉంటాడో లేదు టప్పన పడిపోతాడు అన్నాడు. నౌషుని యొక్క కథ పరమ పవిత్రమైనటువంటి కథ. అష్టమంలో శని వెళ్తున్నప్పుడు, చంద్రుడు వెళ్తున్నప్పుడు ఈ నౌషుని చదువుకోమంటారు.
స్టేషన్లో మూని ఎయిత్ హౌస్లో వెళ్తున్నప్పుడు కూడా ప్రమద్వర కథ, నౌషిని కథ, నలదమయంతుల యొక్క కథ, ఆస్తికుని యొక్క కథ, ఇవన్నీ నాలుగు పాముల యొక్క కథలే. మూలాధారములందు పాముగా కొండల్ని నిద్రిస్తూ ఉంటుంది మామూలు సామాన్య మానవుడికి. ఆ కొండల్ని అనేక రకములైన ప్రజ్ఞలు కలిగి ఊర్ధముగా ప్రయాణం చేయటం అనేటటువంటిది సాధన యందు సిద్ధిస్తూ ఉంటుంది. ఆ ఒక లెవెల్కి ఎదిగిన తర్వాత నౌషుడిని ధర్మరాజు అడుగుతాడు, నువ్వు 100 యజ్ఞాలు చేసావు, మహాధర్మాత్ముడివి, ఇన్ని క్వశ్చన్లు నన్ను అడిగావు, నోట్స్ ప్రశ్నలన్నీ ఉంటాయి, చాలా పరమపవిత్రమైనటువంటి, అప్పుడప్పుడు చదువుకోవడం మంచిది, మనం కూడా ఏం వెదపనలు చేస్తున్నావు తెలుస్తుంది అలా. ఎందులో చెప్పేటటువంటి అప్పుడప్పుడు మీకు రిఫరెన్స్, అన్నిటికంటే సులభమైనది ఏమిటి అని అడుగుతాడు నౌషుడు ధర్మరాజు. సలహా చెప్పడం, మనం చెప్పేది అదే, అన్నిటికంటే అది కష్టమైనది అట అన్నమాట నిలబెట్టుకోవడం. ఇలా ఆయన చెప్పుకొస్తాడు, అన్నిటికంటే కళ్ళు తెరిచి కూడా ఉండేది, ఎప్పుడు పడకుండా ఉండే జీవం అంటే మీ చేప, ఇలా ఏవో చెప్పుకొస్తాడు. చాలా పరమపవిత్రమైన ఎప్పుడైనా నౌష ప్రశ్నలు దైవం అనుగ్రహిస్తే చెప్పుకుందాం. ఒక్కొక్క నౌష ప్రశ్న ఒక 2-3 క్లాసుల పాటు పడుతుంది, అంత ఉంటుంది. ధర్మములు అని ఉంటాయి అందులో, మిత్ర ధర్మం ధర్మములు అని చెప్తాడు అందులో. మిత్రుడు అనేటటువంటి వాడు ఏమంటే ప్రాణములకు మిత్రుడు డాక్టర్ వైద్యుడు, ప్రాణమిత్రుడు అంటే వైద్యుడు. వాడు కావాలంటే చెప్పగలడు, మన విషయం ఇచ్చాడంటే సత్యం, వాడు ఏమిటిచ్చాడు మనకు తెలియదు కదా మన ప్రాణాన్ని. చేత ప్రాణమునకు మిత్రుడు వైద్యుడు. తీర్థయాత్రలకు వెళ్తూ ఉండేటప్పుడు మనతో కూడా వచ్చేవారు ఎవరైతే ఉంటారో వారు మన ఫ్రెండ్స్ అయి ఉంటారు, పూర్వకాలం నడిచి వెళ్ళేవారు కాబట్టి. అలాగే అన్నిటికంటే భార్యకు భర్త మిత్రుడు, భర్తకు భార్య పరమపవిత్రుడు మిత్రుడు, ఇలా లెక్కలు చెప్పుకుంటూ వస్తాడు ఇందులో. ఒక్కొక్కటి ఇది నీడ్ క్వైట్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడేం చెప్పుకుందాం, చాలా బాగుంటాయి. అంటే ధర్మములు ఏవైతే ఉంటాయో సమస్తం అన్ని అడుగుతాడు. అడిగిన తర్వాత ధర్మరాజు అడుగుతాడు నౌషుడిని, ఓ ఇంత తపస్సు చేసావు, ఇన్ని తెలిసిన వాడు, 100 యజ్ఞాలు చేసినట్టే తమ సామాన్యుడు గారు ఇంద్రపది రావాలో ఎందుకు పడిపోయాను అంటే ఏం లేదు, నేను ఒక లెవెల్ రీచ్ అయ్యాను అనుకున్నాను అన్నాడు. అనగానే టప్పన పడిపోయాడు. ఎలా పడిపోతాడు, పాములా పడిపోతాడు, మనం అంతే పాములా ప్రజ్ఞ ఊర్ధముఖముగా పడినటువంటిది కింద లోకంలో ఓ మూలాధారం దగ్గర సిరియస్ అనేటటువంటి ఒక సోలార్ సిస్టంలో ఉండేటటువంటిది ఒక ఫిక్స్డ్ స్టార్ ఉంటుంది, దాని వాళ్ళు వెస్ట్లో 300 హోండ్ సెరబస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు వాళ్ళు గ్రీక్ మిథాలజీలో. మనకేమని పిలుస్తారు, సరమ అనేటువంటి పేరుతో పిలుస్తారు. మీకు భాగవతంలో భారతంలో కానీ మొట్టమొదటి సరమ వస్తుంది, ఒక కుక్క వెళ్ళిపోయేటప్పుడు కూడా కుక్క వస్తుంది. కుక్కను జాగ్రత్త చూసుకోవాలి, పవిత్రంగా చూసుకోవాలి. ఆ కుక్కను కానీ సరిగ్గా ఆదరించకపోతే పడిపోతాం అన్నాడు. కుక్క అంటే వాచ్ డాగ్ అనమాట, బట్ కిందకి ఫాలో అయిపోయాడు. ఎంతటి వాడైనా సరే వేదంలో వచ్చు ఉపనిషత్తులు వచ్చు భగవద్గీత అన్ని చెడి అప్పి చెప్పివచ్చు, ఒక గంటకి రాకూడదు వాడిని, ఒక గంటకి రమణమని చెప్పకూడదు, మధ్యలో రాజుగారు అటు ఇటు తిరగకుండా సరే. ఎంతటి వాడైనా సరే వెళ్ళిపోవచ్చు. అంచేతేశ్వర మహానుభావులైనటువంటి వారు కూడా, తపస్సంపన్నులైనటువంటి వారు, యోగ సిద్ధులైనటువంటి వారు కూడా నిరంతరము అభ్యాసం చేస్తుంటారు. సిద్ధి సాయిబాబా అన్నం వండి అందరికీ పెట్టేవాడు, రమణ మహర్షి గారు ఉల్లిపాయలు ఏరుకొని సాంబార్ కాసి అందరికీ ఇడ్లీలు పెట్టేవారు, మాస్టర్ సివివి గారు నిరంతరము శిష్యులకి ఉపదేశం చేస్తుండేవారు, ఆయన ఇడ్లీలు పెట్టేవారు. మాస్టర్ గారు సికే గారి గారి జీవితం కానీ మనం చూస్తే 2-3 క్షణాల కంటే ఆయన కోసం ఆయన ఖర్చు పెట్టినటువంటి క్షణాలు ఆయన జీవితంలో నేను చూడలేదు. 14 ఆయన దగ్గర ఈవెన్ గడ్డంగా ఆయన తీసుకుంటున్నప్పుడు కూడా పక్కన మందులు రాయించుకునేవాడు, అలాంటి వెదవాలి మనం. సో హాయిగా గడ్డం చేయించుకుందుకు కూడా ఆయన టైం ఇచ్చేవాడు కదా. స్నానానికి వెళ్తే బయట నిలబడి ఆయన లోపల స్నానం చేస్తుంటే పొద్దున నుంచి వామిటింగ్స్ అవుతున్నాడు, ఏముంది ఏమంటారండి అని అడిగినటువంటి వాడు ఉన్నారు. అంత జీవితాన్ని ఆయన ప్రజలకు అర్పించారు. ఎందుకు చేస్తారంటే ఎప్పుడైతే మనం సర్వీస్ సేవ అనేటువంటి మర్చిపోతాం, ఆ రోజు ఫాలో అయిపోతాం.
సేవాధర్మం అనేటటువంటిది నిస్వార్థమైనటువంటి సేవ లేనటువంటి వాడు స్పిరిచువల్గా ఎదగడు. సమాన్య వాడిని వాడిని సామాన్య మానవుడు అంటాడు. ఎవరైతే సర్వీస్ ఇష్టం ఉన్నదో వాడు సామాన్య మానవుడు ఉంటాడు. ఎవరికి సర్వీస్ ఇష్టం ఉంటుందో వాడు ఆధ్యాత్మిక మానవుడు అంటాడు. ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టగానే సేవ చేయాలి, పది మంది చేయాలి, పది మంది మనవాళ్ళు, వీళ్ళంతా మనవాళ్ళు అని అనిపిస్తుంది. అంటే ఆధ్యాత్మిక సేవ చేయడానికి రోజులు మొదలయ్యే లెక్క. అయిన తర్వాత తపస్సు, ఇవే మంత్రాలు, ఈ జపాలు గిపాలు ఇవన్నీ చేస్తుంటారు. ఎంత మంత్రాలు చేసినా ఎంత జపం చేసినా సరే ఆ సేవ అట్లాగ పూర్తిగా వాడు చేయకుండా ఉంటే ఫాలో అయిపోతాడు. కోపం వచ్చిందనుకోండి, ఏది మీ వేదం, ఏది మీ ఇండించడు అడ్డించడు భగవద్గీత తప్ప చెప్పిస్తారో, కోపం వచ్చేప్పుడు ఏం చేస్తాడు తెలియదు అన్నాడు. అంటే శత్రువులు అంటారు వీళ్ళే, ఆరుగురు శత్రువులు అన్నమాట. ఎంత పెద్దవాడికైనా ఎంత మంచి వాడికైనా ధర్మరక్షణ చేసేటటువంటి సంపన్నుడైనా సరే ఆత్మరక్షణపై కూడా జ్ఞానం ఉండాలి. ఆత్మరక్షణ దేని వల్ల జరుగుతుంది? సేవా కార్యక్రమాలు జరుగుతుంది, ప్రేమ వల్ల పెరుగుతుంది. కోపం ఉంటే మనం తప్పు చేసేయడానికి ఎక్కువ భాస్కారం ఉంటుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు, అరే శత్రువులు అంతకన్నా పెద్దమంది లేరు. ప్రతివాడికి ఉంటారు. ఎక్కడ ఉంటాడు? శత్రువులు బయట ఉండడు, లోపల ఉంటాడు. సో ఇటువంటి వాడు ఎటువంటి వాడైనా పొరపాటు పడ్డానికి. ఇక శృంగి ఇచ్చిన శాపం. విష్ణుధరం వలుచుకున్నట్లు సాధన తపస్సు కాక వయస్సు యొక్క పరిపాకం కూడా ఎక్కువ మందికి ఆవశ్యకం. సాధన పెరుగుతున్న కొలది 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వృద్ధనాడిపతి వ్రత అంటే కోపం వచ్చి తగ్గుతుంది. 20 ఏళ్ళప్పుడు ఉన్నంత కోపం 60 ఏళ్ళప్పుడు ఉండదంట. అంటే నాకే ఎలాగుంటుందో లేకపోతే అందరికీ ఎలాగుంటుందో మరి తెలియదు. అది 20-25 ఏళ్ళు ఉన్నప్పుడు హుషారు కానీ ఆవేశం కానీ కవేశం కానీ 60 ఏళ్ళు కొంచెం సిమర్ అవుతాయి. ఆలోచించి కొంచెం పని చేస్తారు. అడుగు వేసేటప్పుడు కొంచెం ఆచి తూచి వేస్తారు. అంటే 65 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు గబ్బగా పరిగెడతామని పరిగెట్టలేడు, వీక్గా ఉంటాడు కాబట్టి. అదే 10 ఏళ్ళప్పుడు పరిగెడుతూ ఉంటాడు. సమస్తమైనటువంటి ధర్మములు నేర్చిపోయేటప్పుడు, మంత్రములు ఇచ్చేటప్పుడు, శస్త్రములు అస్త్రములు ఇచ్చేటప్పుడు వయస్సు యొక్క పరిపాకం కూడా ముఖ్యమైనటువంటిది. చిన్న వయసులో కొంచెం దూకుడుగా ఉంటారు. చిన్నప్పుడే తపస్సు ఇచ్చి వాడికి ఎక్కువ అస్త్రములు తపస్సు ఎక్కువ చేయించకూడదు. చిన్నపిల్లటి చేత కొన్ని దాసాలు అంటారు, పరీక్షించాలి వాడిని. 7, 14 ఏళ్ళు ఇలాగ లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం శిష్యుడిని వచ్చిన తర్వాత లోపల రహస్యం, తర్వాత లోపల ఇస్తారు. ఎందుకంటే వాడు మరీ 2 ఏళ్ళ పిల్లడికి బ్లేడ్ ఇస్తే కోసుకుంటాడు, ఏం చేయాలి తిరిగి నోట్లో.